హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎంజీ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మీకు తెలుసుగా, ఐస్ క్రీమ్. అది కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను అనమాట. ప్రొసీజర్ మొత్తం చెప్తాను. ఫస్ట్ ఈ లోపల మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మ్యాంగో ఐస్ క్రీమ్ వచ్చేసి మొత్తం హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేయబోతున్నాము. మాకైతే ఇప్పుడు అంతేం ఎండగొట్టట్లేదు, కొంచెం కూల్గా ఉంది. సరే, ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, మేము వచ్చేసి ఒక మ్యాంగోని తీసుకొని పీసెస్గా అయితే కట్ చేసుకున్నాం. పీల్ కూడా తీసేసామన్నమాట. ఇప్పుడు గ్యాన్వీ దీంట్లో పాలు అన్నీ పోసి మేము ఫస్ట్ జ్యూస్ అయితే చేసుకోవాలి. పదండి, మిక్సీలో అయితే పెట్టేద్దాం. సెట్ చేసేసేస్తాం. సో గాయస్, మేము వచ్చేసి మీ కన్వీనియంట్ బట్టి మీరు నచ్చినంత క్వాంటిటీ మిల్క్ వేసుకోండి. మేమైతే కొంచెం వేసుకున్నాము, మేము ఎక్కువ తినం కాబట్టి. ఇంకా మీ మ్యాంగో స్వీట్నెస్ బట్టి షుగర్ స్పూన్ చేసుకోండి. మీకు అవసరం లేదంటే వేసుకోక్కర్లేదు, షుగరు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీని అయితే పెట్టిద్దాం. క్యాప్ పెట్టే కానీ గట్టి పట్టుకో, మిక్సీని ఆన్ చేద్దాం ఫస్ట్. సో గైస్, మిక్సీ అయితే ఆన్ చేసుకోండి. మిక్సీ మొత్తం చేసినాకైతే కలుస్తాం. సో గైస్, మిక్స్ అయితే అయిపోయింది, బాగా మిక్స్ అయితే అయ్యిందనమాట. గ్యాన్వీ టేస్ట్ ఎట్లా ఉంది? కొంచెం టేస్ట్ చేసింది, సూపర్ ఉందా? జ్యూస్ అయితే అయిపోయినాక మనము ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసేది ఎలానేగా మీ డౌట్, ఫస్ట్ దీన్నంతా ఒక కంటైనర్లోకి అయితే తీసుకుందాం. నేను కంటైనర్ అయితే తీసేసుకున్నా గైస్. కంటైనర్ అనే కాదు, ఏదన్నా పెద్ద గ్లాస్ వంటిది. ఇప్పుడు దాన్ని అయితే అందులోకైతే పోర్ చేసేసుకుందాం. దీన్ని ఇంకా ఈ మిక్సీతో మనకి పని లేదు. ఏమన్నా చెప్పు నువ్వు. గ్లాసెస్. సో మేము ఏం చేస్తామంటే దీన్ని మూడు గ్లాసెస్లో అయితే పోసుకుంటున్నాం. దాని తర్వాత మీకు అంతేకాదు, ఇంకో వే కూడా ఉంది. మీకు డీప్ ఫ్రిడ్జ్ అయితే చూస్తాను. ఇది డీప్ ఫ్రిడ్జ్ కదా గైస్. ఈ మీరు ఐస్ క్యూబ్స్ వేసుకునే కంటైనర్ ఉంటుంది కదా, కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా వేసుకొని క్యూబ్స్లో ఐస్ క్రీమ్స్ వేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము రెండు వేస్గా చేద్దాం అంటే మనకు అంత క్వాంటిటీ లేదు. త్రీ. సో గైస్, ఫస్ట్ వచ్చేసి ఇందులో ఉన్నాయంతా మేము ఈ త్రీ గ్లాసెస్లో వస్తున్నాం. ప్రమోషన్ ఏం కాదు గైస్, డిజైన్ ఉంది, డిజైన్లో వస్తుంది ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఈ త్రీ గ్లాసెస్లో అయితే పోసుకున్నాం. క్యూబ్స్లో వస్తుంది అనుకున్నాం కానీ కొంచెం ఉంది. ఎన్ని క్యూబ్స్కి వస్తుందో చూద్దాం పదండి. సో గైస్, ఫస్ట్ వచ్చేసి ట్రైన్ నీట్గా అయితే కడుక్కున్నాము. మా దగ్గర చిన్న స్పూన్స్ అయితే రెండే ఉన్నాయి, చిన్న గ్లాసెస్, అందుకే ఒకటి ప్లాస్టిక్ స్పూన్ కూడా తీసుకున్నాం. ఇదిగో ఇదే ప్లాస్టిక్ మూడిట్లయితే ఇంకోటి గ్యాన్యాన్లో పెట్టి మూడిట్లయితే పెట్టేసుకున్నాము. సో వీటిని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం. ఫస్ట్ గ్లాస్ ఓకే దా. అక్కడ కాదు, ఒక్క నిమిషం గైస్, ఇది పెట్టేసినాకైతే కాదు. సో గైస్, అనుకున్నట్టే మాకు కరెక్ట్ మూడు క్యూబ్స్ అయితే వచ్చేసింది. మిగతా అంత ఏంటి, ఇవి కూడా పెట్టేద్దాం ఇంకా. సో గైస్, ఆ త్రీ క్యూబ్స్ పెట్టేసాం, ఇంకా అవి వచ్చేసేసి గ్లాసెస్. ఇప్పుడు ఓవర్ నైట్ మొత్తం వెయిట్ చేయండి. పొద్దున్న పెడితే రాత్రి వరకు, రాత్రి పెడితే పొద్దున్న వరకు. సో గైస్,
ఫైనల్లీ ఐస్ క్రీమ్స్ అయితే గ్లాసెస్లో ఇంకా ట్రేస్లో పెట్టుకొని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం. మీరు పొద్దున్న పెడితే రాత్రి వరకు, రాత్రి పెడితే పొద్దున్న వరకు అయితే వెయిట్ చేయండి. జ్ఞాన్వి కూడా వచ్చేసింది. ఏం చేస్తున్నావు? ఐస్ క్యూబ్ పట్టుకుంటాం. ఐస్ క్యూబ్ తాడుకుంటాం. చూడండి గాయ్స్, చూడండి ఐస్ క్యూబ్. సో సమ్మర్ సీజన్ కదా, ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ తినొచ్చు తాగొచ్చు, కానీ మరీ ఎక్కువ తినకూడదు, అది హెల్త్కి మంచిది కాదు. తింటే మ్యాంగోస్ తినండి, హెల్తీ ఫుడ్ తినండి, ఓకేనా గాయ్స్? సో థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసినందుకు మాకు తెలియాలి కాబట్టి నేను ఇప్పుడు ఒక వర్డ్ చెప్తాను, అది అయితే కామెంట్ చేయండి. అది వచ్చేసి మ్యాంగో. మ్యాంగోని అయితే కామెంట్ చేయండి. ఇంకా మీ ఏరియాలో హీట్ టెంపరేచర్ ఎంత వేడిగా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్.